తీరను నారి భేరి మోగరంది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ మూడు రోజుల సదస్సు ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులు అమరావతికి తరలివచ్చారు. పవిత్ర సంగమం ప్రాంతంలో జరిగే సదస్సులో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు, ఆ తర్వాత అమరావతి గ్లోబల్ డాన్స్ మ్యూజిక్ ఈవెంట్స్ ఆలోచించబోతున్నాయి. అమరావతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సదస్సుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రెహానా అందిస్తారు. రెహానా, ఓవర్ టు యు. థ్యాంక్ యూ స్వాతి. కృష్ణమ్మ ఒడ్డున మహిళలకు సంబంధించి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దీనికోసం పెద్ద ఎత్తున మహిళలు, మహిళా నాయకులు హాజరవుతున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా వివిధ రంగాలకు చెందిన మహిళలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నంగా మనం దీన్ని భావించాలి. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే సమావేశానికి బౌద్ధుల ఆధ్యాత్మిక గురు దలైలామా ముఖ్యతిగా హాజరు కానున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ పార్లమెంటు స్పీకర్ శిరిన్ శరణ్ చౌదరి, అటువైపు సినీ రంగం నుంచి జూహీ చావ్లా, ఇతర నాయకులు వస్తా ఉన్నారు. పారిశ్రామిక వర్గాలకు సంబంధించి, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ప్రముఖ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. ఉదయం చూసుకున్నట్లయితే ఇనాగరేషన్ సెరమనీ తర్వాత మహిళల ఆర్థిక స్వావలంబనకి ఎదురవుతున్న సామాజిక రాజకీయ సవాళ్లకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలోని ప్రముఖ కళాశాల నుంచి దాదాపు 10,000 మంది యువతుల్ని, కాలేజ్ స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేస్తా ఉన్నారు. వీళ్ళందరితోటి ఒక చర్చా గోష్ఠి జరుగుతూ ఉంది. అంటే అటువైపు మెంటర్స్ మెంటీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. సాయంత్రం హారతి ఉంటుంది. ఈ కృష్ణమ్మ తీరాన ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ కృష్ణమ్మ ఒడ్డున హారతిని చూస్తారు. ఆ తర్వాత గ్లోబల్ అమరావతి గ్లోబల్ డ్యాన్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సాంప్రదాయాలను వచ్చే జాతీయ అంతర్జాతీయ అతిథులకి చూపించే ప్రయత్నం ఈ వేదిక జరుగుతూ ఉంది. మనతో పాటు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్, అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ ప్రధాన ఎజెండా ఏంటి మూడు రోజులు జరుగుతున్న ఈ జాతీయ మహిళా పార్లమెంట్? కృష్ణమ్మ ఒడ్డున అలాగే కనకదుర్గమ్మ దేవేనలతోటి జరుగుతూ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సు లాంటిది ఇంతవరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరగలేదు. చాలా గొప్ప సదస్సు ఇది, నేషనల్ సదస్సు అనేటప్పటికీ అందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చే సదస్సు ఇది. అయితే ప్రతి మహిళ కూడా ఆశించే సదస్సు ఇది. ఏ మహిళలు అయితే కష్టాల్లో ఉన్నారో, ఏ మహిళలు అయితే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, ఏ మహిళలు అయితే మరి అట్టడుగున వర్గాల వారు ఉన్నారో, ఏ మహిళలు అయితే వెనకబడి ఉన్నారో, ఏ మహిళలు అయితే గృహహింస గురి కాబడుతున్నారో, ఏ మహిళలు అయితే రేపుకి వాటికి అత్యాచారాలకి గురి కాబడుతున్నారో, ఏ మహిళలు అయితే ర్యాగింగ్కి న్యూనతకి గురి కాబడుతున్నారో, అటువంటి మహిళలందరికీ కూడా కాస్త భరోసా కల్పించే సభని నేను భావిస్తున్నాను. భరోసా కల్పించాలని కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పార్లమెంటేరియన్స్ కానీ, పెద్దలు కానీ, ఎవరైనా సరే సంఘ సేవకులు కానీ ఆలోచించాల్సింది మొదటిగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఉండాలని గతంలో పెట్టాం. అది ఇంతవరకు పాస్ కాలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ యొక్క నిర్మాణం చేసి సమావేశం వేదికగా మనం చూసుకున్నట్లయితే 33% రిజర్వేషన్కి సంబంధించి ఒక చట్టసభలో, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం మీద ఫోకస్ చేసే, లేదంటే ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందండి? మామూలుగా అయితే దీనికి లా ప్రకారంగా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ అయ్యి పార్లమెంటుకు పంపాలి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీ నుంచి పార్లమెంటు పంపించాం. పార్లమెంట్లో ఆ డెసిషన్ తీసుకోవాలి. మేమేమంటున్నామంటే అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా పురుషుల కన్నా ఆధిపత్యం వచ్చి సార్థకత వాళ్ళలో ఉన్నది. అటువంటప్పుడు ఈ 33% రిజర్వేషన్ ఆలస్యం ఎందుకు అవుతుందో మాకే తెలియడం. ఈ సమావేశం ఆ విధంగా ఒక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఇలా ఇది ఒక ప్లాట్ఫామ్, అంటే దేశ విదేశాల నుంచి మహిళలు వస్తున్నారు, దేశంలోనూ వివిధ రాష్ట్రాల నుంచి మహిళలు వస్తున్నారు. ప్రతి మహిళకి కొన్ని సమస్యలు ఉంటాయి. అదేవిధంగా వేరువేరు దేశాల్లో వాళ్ళు మహిళ సాధికారతకు మరి వాళ్ళు కొన్ని సూత్రాలు పాటిస్తూ ఉంటారు, అవి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది తప్పకుండా మహిళా సాధికారత కోసం చక్కటి ప్లాట్ఫామ్. అందుకు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇది అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న నాయకులు చెప్తా ఉన్నారు, 33% రిజర్వేషన్ దిశగా ఈ సమావేశం ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తుంది, ఆ మేరకు మేము చర్చలు కొనసాగిస్తామని చెప్తున్నారు. ఓవర్ టు యు స్వాతి. రైట్, రెహానా, థ్యాంక్ యూ.